ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికలు జరిగిన తీరు, మాకు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన బీజేపీకి మంచి ఫలితాలు చేకూరనున్నది. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఈ ఫలితాలు ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. మొదటి నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ గత వారం రోజులుగా ప్రజల్లో అనీయమైనటువంటి మార్పు జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరు, ఆయన మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి తప్పుడు ప్రచారము, మా మీద చల్లినటువంటి బురద ప్రజలలో చాలా స్పష్టంగా దీని ప్రభావం ఉన్నది. ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ముందు అనేక రకాల తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు చేశారు. అది రాజ్యాంగం విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, మోడీ గారి మీద వ్యక్తిగతంగా విమర్శించడం కావచ్చు. తెలంగాణ ప్రజలు పూర్తిగా దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించారు. తెలంగాణలో ఎవరు గెలిచినా మా మద్దతుతోటే గెలుస్తారు, మేమే కీలకం అనే విధంగా మజ్లిస్ పార్టీ వ్యవహారం కూడా ఈరోజు తెలంగాణలో బీజేపీకి మరి అనుకూలంగా ప్రజలు మారారని భావిస్తా ఉన్నాను. మేము బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, మేము కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, మేమే తెలంగాణలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేటువంటి అహంకారంతో ఎంఐఎం పార్టీ ఒక్కొక్క సీటు మీద ఎవరు గెలవాలి అనేటువంటి విధంగా సూటు కేసులు తీసుకుని అభ్యర్థుల నుంచి మద్దతు ప్రకటించడం జరిగింది. దాని కారణంగా కూడా ప్రజల్లో ఈరోజు మోడీ గారు రావాలనేటువంటి ఏకైక ఆలోచన, మోడీ గారు మళ్లీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక గ్రామాలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కూర్చొని ఈసారి మన గ్రామం నుంచి మెజార్టీ ఓట్లు మోడీ గారికి వేద్దామనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా గ్రామాల్లో జరిగింది. అది కూడా ఒకటి రెండు రోజుల ముందే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. దాని పర్యవసానమే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకి అనుకూలంగా రావడం ఏదైతున్నదో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇన్నాళ్లు బీజేపీ లేనటువంటి గ్రామాల్లో కూడా, బలంగా లేనటువంటి గ్రామాల్లో కూడా ఓటింగ్ శాతం మోడీ గారికి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు యూత్ చాలా పెద్ద ఎత్తున బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, కేటీఆర్ అండ్ కంపెనీ వీళ్ళు రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్ ఎత్తేస్తారని ఇద్దరు పల్లవి ఎత్తుకున్నారు. ముందు కాంగ్రెస్ ఎత్తుకున్నటువంటి పల్లవి మేమే వెనుకబడిపోతామన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కూడా అదే పల్లవి ఎత్తుకున్నది. కానీ ప్రజలు ఆ స్టేట్మెంట్ చూసి నవ్వుకుంటున్నారు. ఈ దేశంలో రిజర్వేషన్స్ ఎత్తేసేటువంటి శక్తి ఎవరికీ లేదు. ప్రధానమంత్రి గారు ఒక మాట ముందుకెళ్ళన్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకున్నా కూడా రిజర్వేషన్ ఎత్తేయలేరు. అటువంటి విధంగా ఈ రోజు పటిష్టంగా ఈ దేశంలో రిజర్వేషన్స్ అమలు జరుగుతా ఉన్నాయి. నా కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్స్ నిర్వీర్యత కానివ్వను, మరింత అంకిత భావంతో రిజర్వేషన్స్ ను అమలు చేస్తానని ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా తాను పట్టిన కుందేలకు మూడేకాలనే విధంగా గత ఎన్నికల్లో ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఈసారి రాజ్యాంగము రిజర్వేషన్స్ నినాదంతో తెలంగాణలో గెలవాలని రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు. ఆ రోజు అదే విధంగా తప్పుడు ప్రచారం చేసి సక్సెస్ఫుల్ గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీని వెనుకకు నెట్టేసి ఆ రోజు అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్స్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మేము గెలుస్తామనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసినప్పటికీ ఏ వర్గాలైతే రిజర్వేషన్ పరిధిలో వస్తాయో వాళ్లే ఈరోజు ముందుండి బీజేపీకి ఓట్లు వేశారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. 1% కూడా రేవంత్ రెడ్డి మాట ఎవరు నమ్మలేదు. ఆయన నవ్వులపాలయ్యాడు. ఆయన మాటలు విని ప్రజలు నవ్వుకున్నారు. ఒక విచిత్రంగా ఆయన మాటలను ప్రజలు మరి ఈరోజు విన్నారని సందర్భంగా మనీ వస్తున్నాను. ఎంతసేపు ఆయన ఏవైతే గ్యారంటీలు ఇచ్చాడో శాసనసభ ఎన్నికల్లో దాని గురించి మాట్లాడాలి. అందులో ఒకే ఒకటి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 అమలు చేస్తానన్నటువంటి మహానుభావుడు, మా సోనియమ్మ జన్మదినం అమలు చేస్తానన్నటువంటి మహానుభావుడు దాన్ని ఆగస్టుకు వాయిదా వేసి మిగతా అంశాలు మాట్లాడకుండా, ఒక దిక్కేమో మరి ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా బీజేపీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నము, నా పాలనకు పరీక్ష అనే విధంగా ఆయన పాలనే మొదలు పెట్టాలి. ఆయన ఇంతవరకు పాలనే మొదలు పెట్టకుండా నా పాలనకు పరీక్ష అన్నాడు. కాబట్టి రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఏం పరీక్ష పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో తెలుస్తుంది. ఆయన ఫెయిల్ అయితే ఏం చేస్తాడో ఆయననే చెప్పుకోవాలి, ఎందుకంటే ఎవరు అడగలేనను. ఆయన పాలనకు తీర్పు ప్రజలు ఇస్తారు అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆయన పాలన తీర్పు ఏ రకంగా ఉంటుందో, ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఏ రకంగా ఆయన స్పందిస్తారో ఆయననే చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కనిపించింది. మేము డబుల్ డిజిట్ సీట్స్ తప్పకుండా సాధిస్తామని అప్పుడు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ఒక నూతన రాజకీయ అధ్యాయం ప్రారంభం కానున్నది. భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు
ఆవిర్భవించనున్నది. అంతేకాకుండా బీఆర్ఎస్ యొక్క ప్రభావము పూర్తిగా కనుమరుగవుతుంది. ఆ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఇర్రెలవెంట్ ఈరోజు అవతరించనున్నది. వారు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద రెండు పార్టీలు కలిసి కుట్ర చేసినప్పటికీ, ఒకరు తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, ఈరోజు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారికి అండ చూపించారని సందర్భంగా మనవిస్తున్నాను. గతంలో వారు బీఆర్ఎస్ కొట్టేశారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు, ఈసారి భారతీయ జనతా పార్టీకి వేయబోతున్నారు.